నవల మరణ మృదంగం. రచించిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్. కరెంటు లేదు, హరికేన్ లాంతరవత్తి చివరి మంట మినుక్కు మినుక్కుమంటూ వెలుగుతుంది. ముందు పుస్తకమైతే ఉంది, కానీ ఉత్పలమాల ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. గడ్డం కింద చెయ్యి ఆంచుకొని ఆమె దీపం కేసి చూస్తుంది. రాత్రి 11 దాటింది, అందరూ నిద్రపోతున్నారు. ఆ గదిలోనే జంపకాన మీద తమ్ముడు, చిన్న చెల్లి చంపకమాల పడుకొని ఉన్నారు. ఆమె తండ్రి విశ్వేశ్వర శాస్త్రి, పండితుడు, కవి బ్రహ్మ. వచ్చిన అక్షరం తిరిగి రాకుండా ఆసువుగా లక్షణమైన సీసం చెప్పగలడని ప్రతీతి. ఆయన నిగర్వి, విశ్వనాథ వారి అనుంగు శిష్యుడు, వేటూరి ప్రభాకర శాస్త్రి గారికి ఏకలవ్యుడు. ఆయన క్లాసులో పాఠం చెబుతూ ఉంటే సరస్వతీదేవి గుమ్మంలో నిలిచిని వినేదని సహోద్యోగుల ఉత్ప్రేక్ష. ఆయన సరస్వతిని శాసించగల కుబేరుడు. పార్వతీ నామదేయురాలి పతిదేవుడు. లక్ష్మీ విషయంలో మాత్రం కుచేలుడు. తెలిసిన వాడెవ్వడు గవర్నర్ కాకపోవడంతో ఏ రాష్ట్రపు యూనివర్సిటీ ఆయన్ని పిలిచి డాక్టరేట్ ఇవ్వలేదు. స్వకులం వాడు ముఖ్యమంత్రి కాకపోవడంతో ఏ యూనివర్సిటీకి ఆయన ముఖ్య అధికారిగా కాలేకపోయాడు. ప్రతిభ కలవారు 3 రకాలు. తమ కళని తామే ఆస్వాదిస్తూ ఆ కళామృత స్థానంలో అద్వైత సిద్ధికి చేరుకునే వేదాంతులు. ఆమని ఎందుకు వస్తుందో, కోయిల ఎందుకు గానం చేస్తుందో, వీరు అందుకే కళని రవలింపచేస్తారు. వీరు ఉత్తములు. రెండోవారు కళా వ్యాపారులు, ప్రజల నాడి తెలిసిన వారు. తమ ప్రతిభను డబ్బు రూపంలో మార్చుకోవటం తప్పులేదని వాదిస్తారు. దానికి తగ్గట్టే అహర్నిశలు శ్రమిస్తారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం కోరుకుంటారు. అందుకే వీరు మధ్యములు. మూడోవారున్నారు. వీరు కూడా ప్రతిభా సంపన్నులే అయి ఉండవచ్చు, మనకి తెలియదు. ఎందుకంటే వీరేమీ చెయ్యరు. వీరి విలువ కేవలం ప్రభుత్వానికి మాత్రమే తెలుస్తుంది. ఉగాది ముందు కలం దులుపుతారు, సంక్రాంతి వరకు నిద్రపోతారు. సాయంత్రాలు సాహితీ సమావేశాల్లో ఉత్తముల్ని పొగుడుతారు, మధ్యముల మీద విరుచుకుపడతారు. ఈ ఆవేశం తగ్గటానికి రాత్రిళ్ళు సురాపానాన్ని ఆశ్రయిస్తారు. ఉత్తమంలో నుంచి మాధ్యమంలోకి ఆయన్ను లాగటానికి ఆయన భార్య చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. లక్ష్మీ లేకపోతేనే సంతానలక్ష్మి కరుణించింది కదా అనేవాడు ఆయన. ఆయనకు 4 కూతుళ్ళు, మాలిని, ద్విపద, ఉత్పల, చంపకమాల. ఒకడే కొడుకు. ప్రస్తుతం నిద్రలో వాడు పులి పులి అని కలవరిస్తున్నాడు. వాడికి కరాటే అబ్జెషన్. అప్పటి వరకు బాగానే ఉంటాడు. ఉన్నట్టుండి ఒక చెయ్యి పిడికిలి బిగించి మరో చెయ్యి గాలిలోకి సాచి హా హి హు అని కరాటీ వీరుల్లా అరుస్తాడు. ఉత్పలకి వాడికి ఒక క్షణం పడదు. పడకపోవటం అంటే ఏమీ లేదు, వయోభేదం తక్కువ అవటం వల్ల ఆప్యాయత, అల్లరిగా పరావర్తనం చెందటం. ప్రస్తుతం ఉత్పలమాల చేతిలో పుస్తకం ఉంది. రేపే ఇంటర్వ్యూ. పండుగ రోజున పెట్టాడు డాక్టర్ హరినాథరావు ఇంటర్వ్యూ. ఆయనదంతా అదో రకమైన మనస్తత్వం. ఈ ఇన్ఫర్మేషన్ తమ్ముడు తెచ్చాడు. హరినాథరావు మేనల్లుడి కొడుకు. వీడు ఒకటే టీంలో క్రికెట్ ఆడతారు. ఆ విధంగా ఈ రహస్య సమాచారం సేకరించబడింది. హరినాథరావుకి పజిల్స్ పిచ్చి ఉందట. ఆయన రేపు ఇంటర్వ్యూలో రకరకాల పజిల్స్ మీద ప్రయోగం చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంతకీ ఆయనకి కావలసింది నర్సు కన్నా తక్కువ స్థాయిలో ఒక అసిస్టెంటు. అదిగో అప్పటి నుంచి ఉత్పలమాల ఈ పజిల్స్ పుస్తకాలు కాంపిటీషన్ సక్సెస్, పెరల్మాన్ ఫింగర్స్ ఫర్ పన్ను పట్టుకు కూర్చుంది. అయినా మనసక్కడ లేదు. రేపే పండుగ. అది అవగానే పెద్దక్క బావగారు వెళ్ళిపోతారు. కొత్తగా పెళ్ళైన చిన్నక్క మరికొన్ని రోజులు ఉంటుంది. ఆ తర్వాత తను కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుందనుకుంటే ఇప్పుడే ఏడుపొస్తుంది. పెళ్ళయి ఇన్నాళ్ళయ్యాక కూడా పెద్దక్క బయలుదేరుతుంటే ఉత్పల బయటకు రాదు. గదిలోనే గుడ్ల నీరు కుక్కుంటూ కూర్చుంటుంది. అందరూ ఏడిపిస్తారు. ఈ లోపల పెద్దక్క గబగబా లోపలికి వస్తుంది. ఏడవకే ఇప్పుడేమైందని మళ్ళీ వచ్చేస్తాగా అంటుంది. అంటుందే కానీ తనకు ఏడుపొస్తుంది. ఈ లోపల పక్కనుంచి తమ్ముడు పదిలంగా అల్లుకున్న పదరిల్లు మాది అని పాడుతాడు. తండ్రి వారిని తిడతాడు. పాట పాడి అక్క నేడిపించినందుకు కాదు, అల్లుకొన్న అని దీర్ఘం తీసి తెలుగు సాహిత్యాన్ని పాడు చేస్తున్నందుకు. గడియారం 12 కొడుతూ ఉండగా కరెంటు వచ్చింది. ఉత్పల హరికెన్ లాంతరు ఒత్తి తగ్గించి గదిలో మూలగా పెట్టింది. అస్తవ్యస్తంగా ఉన్న పుస్తకాన్ని టేబుల్ మీద ఒక మూలకి సర్దింది.
క్రింద నిద్రలో చంపకమాల ఇట్నుంచి అటు కదిలి వెల్లికల పడుకోవడంతో పరికిణీ మోకాళ్లపైకి జరిగి తొడలు తెల్లగా కనపడుతున్నాయి. ఆమె వంగి దాని కిందకు సర్దింది. ఇప్పుడిప్పుడే ఓనీ పరికిణీలు వేస్తుంది చంపకమాల. లక్షసార్లు చెప్పి ఉంటుంది పాటికి పడుకునేటప్పుడు కాస్త వద్దిగా సరిగ్గా పడుకోవే అని. అది వినదు. పెద్దక్క వచ్చినప్పుడు దానికి ఫిర్యాదు చేసింది. చూడవే ఇది పెద్దవుతున్నా పెద్ద బుద్ధులు రావటం లేదు అని. అయితే పెద్దక్క దానికంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. పోన్లేవే, మన ఇంట్లోనే నయం. మా ఇంట్లో అయితే ఆడపడుచులంతా ఇంతే. మా అత్తగారైతే ఇక నిద్రపోతే ఒళ్ళుపై తెలియదు అన్నది. బయట నుంచి చల్లగాలి వీస్తుంది. ఆమె లేచి చెల్లికి తమ్ముడికి దుప్పటి కప్పింది. తరువాత తను కూడా పడుకుంటూ దేవుణ్ణి ప్రార్థించింది. ప్రతి రాత్రి పడుకోబోయే ముందు దేవుణ్ణి తలుచుకోవటం ఆమె ఆరోగ్యకరమైన అలవాట్లలో ఒకటి. అలా తలుచుకుంటే ప్రశాంతంగా నిద్రపడుతుంది. అయితే ఈసారి కేవలం తలుచుకోవటమే కాదు, ప్రార్థించింది కూడా. భగవంతుడా, రేపా హరినాథరావు నన్ను పిచ్చి పిచ్చి పజిల్స్ అడిగి కంగారు పెట్టకుండా చూడు. ఎక్కువ మంది కాంపిటీషన్కు లేకుండా చెయ్యి. ఆ అసిస్టెంట్ నర్సు ఉద్యోగం నాకు వచ్చేలా చూడు. అన్నట్టు మర్చిపోయాను, రేపా ఉద్యోగం వచ్చాక మొత్తం విషయమంతా అమ్మకి చెప్పవలసి వచ్చినప్పుడు తను కాళికాదేవిలా ఎగిరిపడి ఇంత బ్రతుకు బతికి ఈ ఉద్యోగం చేస్తావటే వీల్లేదు అని కొట్టేసి పడేయకుండా చూడు. వేనీళ్లకు చన్నీళ్లు తోడేనట్టు నాన్నకు నేను తోడ్పడేలా చెయ్యి. అసలే నాన్న ఆరోగ్యం ఈ మధ్య బాగుండటం లేదు. నాకీ ఉద్యోగం చాలా అవసరం అంటూ కళ్ళు మూసుకుంది. బయట నుంచి బలంగా వీచే గాలి శబ్దం లోపలికి వినిపిస్తుంది. ముందు హాల్లోనే పెద్దబావ అక్క పడుకున్నారు. పెళ్ళైన 6 ఏళ్లకే 4 పిల్లలు పుట్టడంతో వారికి వేరే గది అవసరం లేకపోయింది. చిన్నక్క బావగారు పక్క గదిలో నిద్రపోతున్నారు. హాల్లో నుంచి తండ్రి దగ్గు వినపడింది. అంతలోనే తల్లి కంఠం, కొంచెం అమృతాంజనం రాయనా అని అడుగుతుంది. వద్దు వద్దు, నువ్వెందుకు లేచావు, పడుకో పడుకో మందలిస్తున్నాడు తండ్రి. ఆ అర్ధరాత్రి నిశ్శబ్దంలో ఆయన స్వరంలో భార్య పట్ల ప్రేమ, జీవిత సహచరిని పట్ల కృతజ్ఞత కొట్టిచ్చినట్టు కనపడుతున్నాయి. నిద్రలోకి జారుకుంటూ ఉత్పలమాల అనుకుంది, నిజమే, మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు. ఫదిలంగా అల్లుకున్న చా అల్లుకున్న పదిరిళ్ళు మాది. 8 అంతస్తుల భవనం గేటులోకి అనూషా కారు బాణంలాగా దూసుకుపోయింది. బిల్డింగ్ లోపల కార్లు పెట్టడానికి వరుసగా గీతలు గీసి ఉన్నాయి. 2 గీతల మధ్య కీచుమన్న బ్రేకు చప్పుడుతో ఆమె కారు ఒక్కసారిగా ఆపింది. అలా ఆపటంలో వచ్చిన జర్క్కి ఆమె శరీరం లేత ఆకులా కదిలింది. కారు దిగి తాళం వేస్తుండగా వాచ్మెన్ పరిగెత్తుకుంటూ వచ్చి, మేడం, ఈ స్థలం జీఎం జనరల్ మేనేజర్ కారు పెట్టుకునేది అన్నాడు. అనూష చుట్టూ చూసింది. వరుసగా కార్లున్నాయి, ఎక్కడా ఖాళీ లేదు. మీ జీఎం ఉద్యోగంలో లేరుగా, లేరనుకోండి, నసిగా. మరి ఇంకేం, నేను ఆ ఇంటర్వ్యూకే వచ్చాను, పర్లేదులే అంటూ ఆమె మెట్లెక్కి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది. లిఫ్ట్ 4 అంతస్తులో ఆగింది. ఎడమ పక్క చైర్మన్ గది, కుడి పక్క బోర్డ్ రూమ్. మొత్తం ఆ అంతస్తు అంతా ఎయిర్ కండిషన్ చేయబడినట్టుంది. కాళ్ళ కింద నుంచి గోడ చివరి వరకు మెత్తటి తివాచి పరచబడి ఉంది. హాల్ అంతా ఒక రకమైన సుగంధ పరిమళం నిండి ఉంది. ఆమె వెళ్ళి కుర్చీలో కూర్చుంది. అప్పటికే 3 ఉన్నారక్కడ. 3 మగవాళ్లే. 35 ఏళ్లుంటాయి. లొడలడా వాగుతున్నాడు. 30 ఏళ్లు దాటాక కూడా అంతలా మాట్లాడుతున్నాడంటే ఆ మనిషి డెప్త్ తక్కువైన వాడై ఉంటాడు. స్టాక్ హోమ్ లాంటి సంస్థ అలాంటి వాడిని చాలా సులభంగా గుర్తించి నిరాకరిస్తుంది. 2వ వ్యక్తి కూర్చున్న భంగిమ మిగతా వారికన్నా తను ఎక్కువ అన్న బాడీ పొజిషన్ బట్టి అతను రికమెండేషన్ క్యాండిడేట్ అని గుర్తించింది. 3వ అభ్యర్థి మౌనంగా ఉంటున్నాడు. అవతల వ్యక్తి మాట్లాడే నానా చెత్తని మౌనంగా వింటూ అందులో కూడా తనకి పనికి వచ్చేది ఏదైనా ఉందేమో అని వెతుకుతున్నాడంటే అతను తెలివైన వాడు అయి ఉంటాడు. బహుశా తనకి పోటీ అతడే కావచ్చు. అప్పుడే వచ్చిన ఆమెను 3 పలకరించారు. మాటల సందర్భంలో వాళ్ళ వివరాలు తెలుసుకుంది. మిగతా 2 కూడా తీసి పడేయదగినంత చిన్నవాళ్లు కారు. 2 విదేశాల్లో చదువుకున్నారు. పెద్ద పెద్ద కంపెనీల్లో అనుభవం ఉంది. ఒకరు బిర్లా కంపెనీలో చాలా కాలం పనిచేశారు. మరొకరు ఫాల్కీ అవార్డు గ్రహీత. మొత్తానికి ఈ ఇంటర్వ్యూ తేలిగ్గా పూర్తయ్యేటట్టు లేదు, అవదు కూడా. అనూష కొద్దిగా భయపడింది. ఈ ఇంటర్వ్యూలో తను చాలా పెద్ద పోటీని ఎదుర్కోవలసి రావచ్చు. అయినా అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. స్టాక్ హోమ్ బిర్లా కంపెనీ నుంచి ఉద్యోగస్తుల్ని ఆకర్షించగల ఏకైక సంస్థ.
2,000 కోట్ల లావాదేవీలతో భారతదేశపు కామర్స్ని తన గుప్పిట్లో పెట్టుకుని వ్యవహారం నడిపిస్తున్న ఏకైక సంస్థ. దాని జనరల్ మేనేజర్ పదవి అంటే 60,000 జీతం, ఎయిర్ కండిషన్ కారు, ఇల్లు, ఇంకా కేవలం 4 పిలిచారంటే ఎంతో వడపోత జరిగి ఉంటుంది. నిజమే, అప్లికేషన్ 8 పేజీలుంది. వాటి ఆధారంగా ముందు ఎన్నిక జరిగిపోయిందన్నమాట. భారతదేశపు అత్యంత ప్రతిష్టాకరమైన సంస్థలలో ప్రతిష్టాకరమైన స్థానం కోసం ఈ ముగ్గురితో పోటీ పడక తప్పదు. మిమ్మల్ని రమ్మంటున్నారు. నౌకరీ మాటలకు 4 అటు చూశారు. ఎవర్ని? 4. ఊహించని ఈ సమాధానానికి 4 ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. విశాలమైన గది. గదిలో టేబుల్, తివాచీలతో సహా ప్రతి వస్తువు బంగారు రంగులో ఉంది. దాదాపు ఈ గోడ నుంచి ఆ గోడ వరకు ఉన్న పెద్ద టేబుల్ వెనుక కూర్చుని ఉన్నాడు స్టాక్ హోమ్ చైర్మన్ పిఎస్ పండా, 55 యువకుడు. కేవలం తన స్వశక్తితో ఆ సంస్థని అంతపైకి తెచ్చినవాడు. అతడి పక్కనే మరో వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతడెవరో ఆమెకు తెలుసు. అతడి పేరు గాంధీ. అతడు సొంతంగా స్థాపించిన కంప్యూటర్ బ్రెయిన్ సంస్థ ప్రధాన అధికారి. శకుంతలాదేవి ఫెరల్మాన్లలాగా ఎంత పెద్ద లెక్కలైనా అతడు క్షణాల్లో చేయగలడని ప్రతీతి. ఆమెకు జరగబోయేది అర్థమయ్యింది. తమ ఇంటర్వ్యూ నిర్వహించడానికి అతడిని పిలిచారు. ఆమె ఊహ నిజమే. చైర్మన్ గొంతు సవరించుకొని జెంటిల్మ్యాన్స్ అన్నాడు. అన్న తరువాత తప్పు తెలుసుకున్నట్టు అండ్ జెంటిల్ ఉమెన్ అని సవరించాడు. ముసిముసి నవ్వుల మధ్య ఆయన తిరిగి చెప్పడం ప్రారంభించాడు. స్టాక్ హోమ్ జనరల్ మేనేజర్ పోస్టు అంటే సామాన్యమైనది కాదని మీకు తెలుసు. క్షణాల్లో నిర్ణయం తీసుకోవాలి. తీసుకునే నిర్ణయం ఏమాత్రం తప్పైనా అది ఈ సంస్థకే కాదు, మొత్తం దేశానికే ఒక్కోసారి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఆమెకు ఆ విషయం తెలుసు. అంతకుముందు బంగారం ధర పెరుగుదల విషయంలో ఈ సంస్థలో జనరల్ మేనేజర్గా పనిచేసిన వ్యక్తి తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల సంస్థకి 60 లక్షల నష్టం వచ్చినట్లు అంచనా. అందుకే అతడు తొలగించబడ్డాడు. అందరికీ తెలిసిన అత్యంత రహస్యం ఇది. ఆయన కొనసాగించాడు కాబట్టి అభ్యర్థి ఎన్నిక విషయంలో మేము చొరవ చూపించదలుచుకోలేదు. దీనంతా ఇదిగో ఈయనకు అప్పగించాం. ఈయన మీకు తెలిసే ఉంటుంది అన్నాడు. తెలిసినట్టు 4 తలూపారు. పిఎస్ పండా తన పని అయిపోయినట్టు కుర్చీ వెనక్కి వాలుతూ ఇక మిగతా ఇంటర్వ్యూ ఆయన కొనసాగిస్తారు అన్నాడు. గాంధీ అభ్యర్థుల వైపు చిరునవ్వుతో చూశాడు. చిరునవ్వు అతడి ముఖంలో నుంచి ఎప్పుడు చెరగదనుకుంటా. అతడు అనుక్షణం ఎన్ని ఒత్తిళ్ళ మధ్య ఉంటాడో, ఎంత టెన్షన్లో ఉంటాడో చాలామందికి తెలుసు. కొడుకు స్కూల్లో పుస్తకం పారేసుకున్నాడని తెలిసి రక్త ప్రసరణ హెచ్చి వాడిని చావబాదే తండ్రులు లైట్ లేకుండా వెళ్తున్నందుకు స్కూటర్ని పోలీసులు పట్టుకుంటే అదో సమస్యగా 2 రోజుల పాటు ఆఫీసులో పనిచేయకుండా దీర్ఘాలోచనలో మునిగిపోయేవారు అతడిని చూసి చాలా నేర్చుకోవాలి. ఫ్రెండ్స్ అన్నాడు గాంధీ, నిజానికి మీరే ఇలాంటి ఇంటర్వ్యూలు ఎన్నో చేసి ఉంటారు. అంతంత పెద్ద పొజిషన్లో ఉన్నారు మీరు. ఎన్నో వడపోతల తరువాత మీరు 4 మిగిలారు. మీ సంస్థల్లో మీకు వస్తున్న జీతం కంటే స్టాక్ హోమ్ ఇచ్చే జీతం పెద్ద ఎక్కువేమీ కాదు. అయినా మీరు ఇంటర్వ్యూకి వచ్చారంటే మీ తెలివితేటలకి మరింత పదును పెట్టే ఉద్యోగం కోసం చూస్తున్నారన్నమాట. అనూషాకి బార్న్ టు విన్ అనే పుస్తకం గుర్తొచ్చింది. తను అహాన్ని చాలా జాగ్రత్తగా రెచ్చగొడుతున్నాడు. నిశ్చయంగా అది ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవడానికి కాదు, ఏదో మెలుక పెడతాడు. మీ 4 విదేశాల్లో అనుభవం ఉంది. ఆగి నెమ్మదిగా అన్నాడు. జూన్ 25 నాటికి డాలర్ విలువ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 11.25 రూపాయలు. 4 ఒక క్షణం కూడా తడబడకుండా ఒకేసారి అన్నారు. గాంధీ నవ్వాడు. 4 రోజుల తరువాత డాలర్ విలువ ఎంత ఉంటుందో క్షణాల్లో లెక్కగట్టి దేశపు అన్ని పరిస్థితుల్ని అంచనా వేసుకుని పైసా అటూ ఇటూ కాకుండా చెప్పగలిగే మేధావులు మీరే. కేవలం ఉద్యోగం చేయాలన్న కోరికతో వచ్చారే తప్పితే డబ్బు మీకో సమస్య కాదు. మీకున్న తెలివితేటలకి 10,000 పట్టుకుని ప్రొద్దున స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళిపోతే సాయంత్రానికి 100,000 తిరిగి రాగలరు. నవ్వులు. గాంధీ తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు. ఈ కారణం వల్లే 4 విడివిడిగా ఇంటర్వ్యూ చేయటం వల్ల ప్రయోజనం ఉండదని అనుకున్నాను. ఎవరు మీలో తొందరగా నిర్ణయం తీసుకోగలరా అని నిర్ణయించాలంటే అందరినీ ఒకేసారి ప్రశ్నించాలి. మీకు అభ్యంతరం లేదనుకుంటాను? లేదు అన్నట్టు తలూపారు. ఈ వేసవికాలం వర్షాలు అనుకోకుండా పడసాగాయి. మీ దగ్గర 1,000 టన్నుల పాలిస్టర్ గుడ్డ ఉంది. అమ్మేస్తారా, ఉంచుతారా? అమ్మేస్తాం. బుల్లెట్ల ముగ్గురి నోటి వెంట వచ్చిన ఈ సమాధానికి గాంధీ హతాశుడై ఏం చేద్దాం అన్నట్టు పాండా వైపు చూశాడు. ఆయన తనకిదేమీ సంబంధం లేదన్నట్టు ఉన్నాడు.
వేసవిలో పడే వర్షం వల్ల చింతపిక్క ధర తగ్గుతుంది. చింతపిక్కల్లో నుంచి తీసే ఒక రకమైన ఆమ్లం చౌకగా లభించడంతో పాలిస్టర్కి వాడే రసాయనాల ధర తగ్గుతుంది. అటువంటి పరిస్థితుల్లో సరుకు నిల్వ ఉంచడం అవివేకం. వాళ్లలో ముగ్గురు క్షణంలో ఈ నిర్ణయానికి వచ్చేశారు. స్టాకు, షేర్ల విషయంలో మీ ఆధునిక పరిజ్ఞానాన్ని పరిశీలించబోవటం తెలివి తక్కువతనం అని అర్థమైంది. వేరే రంగాలు పరిశీలిస్తాను అన్నాడు గాంధీ. ఇది అన్యాయం అన్నాడు బయట మౌనంగా అందరి మాటలు విన్న వ్యక్తి. వేరే రంగాల గురించి మాకు తెలియకపోవచ్చు. ఉదాహరణకు శకుంతలకి దుష్యంతుడి ఏమవుతాడు అని గట్టిగా అడిగితే గాంధీ నవ్వి, థ్యాంక్ గాడ్, కనీసం శకుంతలకి దుష్యంతుడికి ఏదో సంబంధం ఉందన్న సంగతి మీకు తెలుసు కదా, నాకైతే అదీ తెలియదు అన్నాడు. మళ్ళీ నవ్వులు. పెద్ద స్థాయి ఇంటర్వ్యూలు మామూలు ఇంటర్వ్యూలు లాగా జరగవు. కొన్ని ప్రశ్నోత్తరాలు అయ్యాక మామూలు సంభాషణలా సమాన స్థాయిలో జరుగుతాయి. మిమ్మల్ని మీకు తెలియని రంగాల్లో ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టలేనండి. మీరు చాలా హెచ్చు స్థాయిలో ఆలోచిస్తున్నారు కాబట్టి ఈసారి తక్కువ స్థాయిలో అడుగుతానంతే ఆగి అన్నాడు గాంధీ. ఐన్స్టీన్ ఒక సభకు వెళ్ళినప్పుడు ఒక చిన్న కుర్రవాడు అతడికో లెక్క ఇచ్చాడు. రాము, సోము, జార్జి అనే ముగ్గురు కుర్రవాళ్ళు మన విహారానికి వెళ్లారు. రాము 5 రొట్టెలు, సోము 3 రొట్టెలు తెచ్చారు. జార్జి ఏమి తీసుకురాలేదు. ఆ 8 ముగ్గురు తిన్నాక జార్జి తన వంతు ఖర్చుగా 8 రూపాయలు వారికి ఇచ్చాడు. ఈ డబ్బును ముందు వాళ్ళు ఇద్దరు ఎలా పంచుకున్నారు అని ఐన్స్టీన్ ఆలోచించకుండా రాము 5 రూపాయలు, సోము 3 రూపాయలు తీసుకోవాలి అని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ఐన్స్టీన్ తన ఆత్మకథలో ఒక చోట తన ఎంత తేలిగ్గా పొప్పులో కాలేసిందో రాస్తూ, రాము 7 రూపాయలు, సోము 1 రూపాయి తీసుకోవాలని నాకు సరిగ్గా 1/2 నిమిషం తరువాత తట్టింది, కానీ ఈ లోపలే నా నోట వెంట తప్పు సమాధానం బయటికి వచ్చేసింది అన్నాడు. కాబట్టి మనం త్వరగా నిర్ణయం తీసుకోవటం ఎంత ముఖ్యమో అంత త్వరగా అది సరి అయినదో కాదో చూసుకోవటం కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటి మధ్య సరైన గీత సరిగ్గా గీయగలిగిన వారే అని ఆగి నెమ్మదిగా అన్నాడు స్టాక్ హోమ్ జనరల్ మేనేజర్. నలుగురు అతడు చెబుతున్నవి వింటున్నాడు. గాంధీ కొనసాగించాడు, మీ ఎదురుగా కాగితం, పెన్సిల్ ఉన్నాయి, వరుసగా రాయండి. నాసా వారు రోదసి యాత్రకు సంబంధించిన ఒక క్విజ్ ఏర్పాటు చేశారు. అందులో అన్నింటికన్నా ఎక్కువగా నన్ను ఆకర్షించిన ప్రశ్న ఇది. ఎంత తొందరగా మీరు సమాధానం రాశారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది మీ విజయం. నలుగురు అభ్యర్థులు అప్రయత్నంగా పెన్సిల్ను చేతిలోకి తీసుకున్నారు. చంద్రమండలం మీద రాకెట్ దిగి మీరు మరో చిన్న వాహనంలో అన్వేషణకి బయలుదేరారు. మీ స్పేస్ కార్ రాకెట్ నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరం వచ్చాక అనుకోని ప్రమాదం ఎదురై శిథిలమైపోయింది. మీరు మీ రాకెట్ దగ్గరికి ఈ 200 కిలోమీటర్ల దూరాన్ని నడిచి వెళ్ళాలి. మీ కారులో కొన్ని వస్తువులు చెడిపోకుండా ఉన్నాయి, కానీ మీరు మీతో పాటు కొన్నింటిని మాత్రమే తీసుకుపోగలరు. ప్రాముఖ్యతను బట్టి ఈ 15 వస్తువుల్ని వరుసగా రాయండి. అన్నిటికన్నా ముఖ్యమైన దాన్ని 1గా అలా అంటూ చెప్పడం ప్రారంభించాడు. అగ్గిపెట్టే ఘనాహారం, 50 అడుగుల నైలాన్ తాడు, మీ భార్య ఫోటో, చేతిలో ఇమిడే చిన్న స్టవ్, 1.38 పిస్టల్, పాల డబ్బా, ఆక్సిజన్ ట్యాంక్, చంద్రమండల మ్యాప్, దిక్చూచి, ప్రథమ చికిత్స పెట్టే నీల సీసా, చంద్రమండల మ్యాప్, దిక్చూచి, ప్రథమ చికిత్స పెట్టే నీల సీసా, రాకెట్లో ఉన్న వాళ్లతో మాట్లాడగలిగే టెలిఫోన్ లాంటి సాధనం, ఫ్లాష్ కెమెరా, చంద్రశిలల్ని తవ్వే గుణపం. అతడు చెప్పటం ప్రారంభించగానే ఆమె రాయటం మొదలుపెట్టింది. మిగతా అందరూ అతడు చెబుతున్న 15 పేర్లు వరుసగా ముందు రాసుకుని తిరిగి వాటి ప్రాముఖ్యతను బట్టి క్రమంలో అమర్చసాగారు. ఆమె అలా చేయలేదు. అతడు చెబుతూ ఉండగానే వాటి ప్రాముఖ్యతని మనసులో ఆలోచించుకోసాగింది. అగ్గిపెట్టే చంద్రమండలంలో అగ్గిపెట్టే అవసరం ఏముంటుంది? అన్నిటికన్నా చివర దాన్ని వేసింది ఆక్సిజన్, అన్నిటికన్నా పైన దాన్ని ఉంచింది. ఇలా అతడు చెబుతూ ఉండగానే వాటిని వరుస క్రమంలో సర్దేసింది. అతడి ఆఖరి పదం చెప్పటం, ఆమె దాన్ని రాసి కాగితాన్ని అతడి ముందుకు తోయటం రెండూ ఒకే క్షణంలో జరిగాయి. కంప్యూటర్ బ్రెయిన్గా పేరుగాంచిన గాంధీ కూడా ఆమె వేగానికి ఆశ్చర్యపోయాడు. పండా అభినందిస్తున్నట్టు నవ్వాడు. మిగతా వాళ్ళు కూడా ఈ లోపల తమ సమాధాన పత్రాన్ని అందించారు. గాంధీ వాటిని తీసుకొని పక్కన పెట్టుకున్నాడు. సమాధానాల మీద అతడికి ఉత్సాహం లేదు, అవలంబించిన విధానం పట్లే అతడి ఇంట్రెస్టు అని తెలుస్తుంది. ఆ తరువాత మళ్ళీ ప్రశ్నలు ప్రారంభమయ్యాయి, రకరకాల ప్రశ్నలు. తనతో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 2 తనకు సరైన ఉజ్జీలుగా గ్రహించింది అనూష. వాళ్లకున్న అనుభవం కూడా తక్కువైనదేమీ కాదు. కేవలం రికమెండేషన్ క్యాండిడేట్ అనుకున్న ఒకడు మాత్రం కాస్త వెనకబడ్డాడు. నిజానికి మిగతా 2 తనకన్నా ఎక్కువ విద్యావంతులు.
స్టాక్ ఎక్స్చేంజీల అనుభవం ఉన్నవాళ్ళు. ఇంతలో గాంధీ ఆఖరి ప్రశ్న అడిగాడు. ఫ్రెండ్స్, చిన్న ప్రశ్న, నిజంగా చాలా చిన్నది. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ మీద ఉత్తర దిశగా 2000 కిలోమీటర్ల ప్రయాణం చేసి కుడివైపు తిరిగి 2000 కిలోమీటర్ల ప్రయాణం చేసి దక్షిణ వైపుకు మరో 2000 కిలోమీటర్లు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ కుడివైపుకు 2000 కిలోమీటర్ల ప్రయాణం సాగించి క్రిందకి దిగితే ఎక్కడ దిగుతాం? బయలుదేరిన చోటికే. ముగ్గురులో ఒకడు చొప్పున అన్నాడు. గాంధీ అంతకుముందు అడుగుతున్నప్పుడు ప్రశ్న పూర్తి కాకుండానే అనూష సమాధానం అందించడం గుర్తొచ్చి ఈసారి తను అలా చేసి ఉంటాడు. అనూష తలెత్తి గాంధీ మొహంలోకి చూసింది. అతడి మొహంలో ఏ భావమూ లేదు. ఆ జవాబు సరైనదో కాదో చెప్పలేదు అతడు. మిగతా ఇద్దరు కూడా దీర్ఘాలోచనలో ఉన్నారు. ముగ్గురు పరిస్థితి ఇరుకున పడ్డట్టయింది. మొదటివాడు చెప్పింది నిజంగా సరైన సమాధానం అయితే, గాంధీ అన్నట్టు ఇది నిజంగా చిన్న ప్రశ్నే అయితే, కేవలం తాము ఫూల్స్ అవటం కోసమే ఆ ప్రశ్న ఉద్దేశింపబడినది అయి ఉంటుంది. స్టాక్ హోమ్ లాంటి పెద్ద సంస్థ తన జనరల్ మేనేజర్ ఒక చిన్న విషయం కోసం ఇంత సమయం వృధా చేసుకోవడం ఇష్టపడదు. అలా అని తప్పు నిర్ణయం తీసుకోవటం అసలు సహించదు. హెలికాప్టర్ ఎక్కడ దిగుతుంది? టేబుల్ మీదున్న ప్యాడ్ మీద పిచ్చిగా వృత్తాలు గీస్తూ ఆమె తీవ్రంగా ఆలోచిస్తూ ఉంది. పక్కనన్న ముగ్గురులో ఒకరు అంతకుముందు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు హైదరాబాదులోనే అన్నాడు. ఇక జవాబు చెప్పవలసింది ఇద్దరు. సమయం గడిచిపోతూ ఉంది. క్షణాలు ముందుకు గడిచే కొద్దీ తాము ఓటమికి దగ్గరవుతున్నట్టు మిగతా ఇద్దరికి తెలుసు. ఏదో ఒక సమాధానం చెప్పాలి. ఇద్దరిలో ఒకరన్నారు, హెలికాప్టర్ గాలిలో ఉన్నప్పుడు కింద భూమి తిరగటాన్ని లెక్కలోకి తీసుకోవాలా? పెట్రోలు సమస్య ఉందా? గాంధీ నవ్వి, ఎలా తీసుకుంటారు? వాతావరణం కూడా భూమితో పాటే తిరుగుతూ ఉంటుంది కదా అన్నాడు. పెట్రోల్ సమస్య లేదు. అయితే హైదరాబాదు 3 అభ్యర్థి కూడా నిర్ణయానికి వచ్చాడు. ఇక మిగిలింది అనూష ఒక్కతే. 5 జతల కళ్ళు ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తున్నాయని ఆమెకు తెలుసు. ఆమె కూడా చెప్తే ఇంటర్వ్యూ పూర్తయిపోతుంది. ఒక సిల్లీ ప్రశ్న కోసం ఇంతసేపు సమయాన్ని తీసుకున్నందుకు కొన్ని మార్కులు పోవచ్చు, కానీ నిజంగా సిల్లీ ప్రశ్నే ఇది. ఆమె ఇంకా పిచ్చిగా వృత్తాలు గీస్తూనే ఉంది. మరో 2 సెకండ్లు గడిచాయి. తను గీసిన బొమ్మ వైపు చూసుకుంటూ ఆమె మెదడులో చటుక్కున ఒక మెరుపు మెరిసింది. అంతే, క్షణాల్లో ఆమె మెదడు మిషన్ కన్నా వేగంగా లెక్కలు కట్టింది. తరువాత ఆమె తలెత్తి చిరునవ్వుతో, మీరు చెప్పినట్టు ఒక హెలికాప్టర్ హైదరాబాదు నుంచి చతురస్రాకారంలో 2000 కిలోమీటర్లు ప్రయాణిస్తే తిరిగి హైదరాబాదు చేరుకోదు అంది. మరెక్కడికి చేరుకుంటుంది మిస్? భద్రాచలం, ఖమ్మం ప్రాంతంలో దిగుతుంది. మిగతా అభ్యర్థులు ఆమె వంక పిచ్చిదానిగా చూశారు. చివరికి పండా కూడా ఆమె చెప్పిన జవాబుకు ఆశ్చర్యపడ్డట్టు కనిపించాడు. ఏ మార్పు లేనిది ఒక గాంధీలోనే. మీకు ఈ సమాధానం ఎలా వచ్చిందో చెప్పగలరా మిస్ అనూష అని అడిగాడు. షూర్ అంది అనూష. ఆ తర్వాత ఆమె చెప్పడం ప్రారంభించింది. హైదరాబాదు దాదాపు 78వ రేఖాంశం మీద ఉంది. అదే రేఖాంశం మీద పైకి 2000 కిలోమీటర్లు ఉత్తరంగా వెళ్తే దాదాపు కాశ్మీరు సరిహద్దుల్లోకి వెళ్తాం. అక్కడి నుంచి భూగోళం మీద అడ్డంగా అంతే దూరం ప్రయాణిస్తే చైనాలో దాదాపు 100వ రేఖాంశం మీదకు వెళ్తాం. అదే రేఖాంశం మీద కిందికి దిగితే థాయిలాండ్ ప్రాంతంలో దిగుతాం. లెక్కలో మెలిక ఇక్కడే ఉంది. ఉత్తర ధ్రువం నుంచి కిందికి దిగే కొద్దీ రేఖాంశాల మధ్య దూరం పెరుగుతుంది. ఎంత దూరం పెరుగుతుంది లెక్క కట్టాలంటే చిన్న తరహా కంప్యూటర్ అవసరం ఉంది. కంప్యూటర్ అన్న పదాన్ని నొక్కి పలుకుతూ గాంధీ చిరునవ్వును కనపడకుండా ఆపటానికి విఫల ప్రయత్నం చేశాడు. ఆమె చెప్పడం కొనసాగించింది. హైదరాబాదు ఉన్నది 17వ అక్షాంశంలో. ఆ అక్షాంశం మీద మీ బ్యాంక్ ప్రాంతాల నుంచి హైదరాబాదుకు దూరం దాదాపు 2200 కిలోమీటర్లు. అంటే వెనక్కి వస్తున్న హెలికాప్టర్ హైదరాబాదుకు 200 కిలోమీటర్ల దూరంలోనే దిగిపోతుందన్నమాట. అక్కడ ఉంది భద్రాచలం, ఖమ్మం మధ్య ప్రాంతం. అందుకే భద్రాచలం అని చెప్పాను. ఆఫ్కోర్స్ ఆ ఊళ్ళో హెలిప్యాడ్ ఉన్నట్లయితే. ఆ గదిలో సూది పడితే వినపడేటంత నిశ్శబ్దం వ్యాపించింది. దాన్ని భంగపరుస్తూ గాంధీ, ఓకే ఫ్రెండ్స్, మీ రిజల్ట్ తరువాత తెలియపరుస్తాం అన్నాడు లేస్తూ. అందరూ అతడితో పాటే లేచారు. ఆమె కూడా బయటికి వచ్చింది. లిఫ్ట్ దగ్గర గాంధీని అడిగింది, లక్ష్మి ఎలా ఉంది? షీఈస్ ఫైన్. లిఫ్ట్లో ప్రవేశించబోతూ ఉంటే చైర్మన్ మళ్ళీ ఆమెని పిలుస్తారని కబురొచ్చింది. ఆమె బయటే ఆగిపోయింది. గాంధీ గుడ్ బాయ్ అని లిఫ్ట్ కిందకి దిగిపోతూ ఉంటే వినపడి వినపడినట్లు కంగ్రాచులేషన్స్ అన్నాడు. అతడు చెప్పదలుచుకున్నది అర్థమై ఆమె పెదవుల మీద చిరునవ్వు కదలాడింది. కానీ అది ఎక్కువసేపు నిలబడలేదు. పిఎస్ పాండా కాస్త దిగులుగా నిలబడ్డాడు. లోపలికి వచ్చిన అనూషాని చూసి కూర్చో అన్నాడు. తమ ఇంటర్వ్యూలో ఎన్నిక కాబడ్డావని అందుకే తనని ఏకవచనంలో సంబోధిస్తున్నాడని అర్థమైంది.
ఆ చనువు అతనికి అధికారం వల్ల వచ్చింది కాదు, వయసు తెలివితేటల వల్ల వచ్చింది. చిన్న ఇబ్బంది వచ్చింది. ఆమె కూర్చున్నాక అన్నాడు పాండా, మీ నలుగురిలో మన్మోహన్ వెనుక చాలా పలుకుబడి ఉంది. మోహన్ తెలుసుగా మీ నలుగురిలో అందరికన్నా వీక్. అతడు ఆగి అన్నాడు, స్టాక్ హోమ్ జనరల్ మేనేజర్ పదవి అంటే సామాన్యమైనది కాదు. ఒక మామూలు అభ్యర్థిని ఈ పదవికి ఎంపిక చేయలేం. తెలివితేటలు, పలుకుబడి రెండూ ఉండాలి. మొదటివి నీకున్నాయి, రెండోవి అతడికి ఉంది. మీకెవరికీ తెలియని విషయం ఏమిటంటే, అందంగా హుందాగా కనపడే ఈ స్టాక్ హోమ్ ఏ క్షణంలోనైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఎక్కడో ఏదో జరుగుతుంది, దాన్ని నేను పట్టుకోగలను. కానీ నాకు బలమైన చెయ్యి సహాయానికి కావాలి. నా ఓటు నీకే. కానీ అతడికి చాలా పలుకుబడి ఉంది, కావలసిన పనులు నిమిషాల మీద చేయించుకోగలడు. పండా చెప్పదలుచుకున్నది అర్థమైంది. ఆ అభ్యర్థిని పనిలోకి తీసుకుంటే ఈ సంస్థ కొన్ని పనులు సులభంగా నెరవేరుతాయి. తనకి కూడా అంత పలుకుబడి ఉందని నిరూపించుకోవాలి. స్టాక్ హోమ్లో అత్యున్నతమైన పదవి అంటే ఇలాంటి పలుకుబడి చాలా అవసరం. ఎవరు సార్ ఈ అభ్యర్థిని రికమెండ్ చేసింది? టొబాకో కింగ్ రామసుబ్బారావు. మన్మోహన్ అతడి భావమనిది. ఆమె గుండె ఒక క్షణం కుంచుకుపోయినట్టు అయ్యింది. భారతదేశపు పొగాకు వ్యాపారానంతా చిటికిన వేల మీద ఆడించే రామసుబ్బారావు అతడి వెనక ఉన్నాడు. అతడిని తను ఎదుర్కోవలసింది. ఇంకో గంటలోగా ఈ ఇంటర్వ్యూ ఫలితం ఆయనకు చెబుతానని చెప్పాను అన్నాడు పండా. అనూషాకి అతడి మాటల్లో అంతరార్థం బోధపడింది. తను బయటికి వెళ్ళి తీరిగ్గా ఆ రామసుబ్బారావు మీద ఒత్తిడిని తీసుకువస్తానంటే లాభం లేదు. ఇక్కడే ఏదో చెయ్యాలి. ఇది కూడా తనకి ఒక రకం పరీక్షే. స్టాక్ హోమ్ జనరల్ మేనేజర్ కుర్చీలో కూర్చుని అన్నీ పనులు చేయగలిగి ఉండాలి. అన్ని క్షణాల మీద చేయాలి. పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు ఉండాలి. సమస్యని వెంటనే పరిష్కరించాలి. ఆమె ముందుకు వంగి, నేనొకసారి మీ ఫోన్ ఉపయోగించుకోవచ్చా అని అడిగింది. పక్క గదిలో ఉంది అండి, ఛాంబర్ చూపిస్తూ. ఆమె చిన్ని గదిలోకి వెళ్ళి ఫోన్ అందుకుంది. సరిగ్గా నిమిషం తరువాత ఆమె ఢిల్లీ సర్కిల్ డీసీపీ ఇంటికి ఫోన్లో ట్రంక్ కాల్ మాట్లాడుతుంది. అన్నయ్య ఉన్నాడా? లేడు మేడం, అక్కర్లేదు. నేను నీకోసమే ఫోన్ చేశాను. ఆ బెంగాలీ వంటవాడు హరిసేన్ కంఠంలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. ఎందుకు మేడం అని అడిగాడు. నువ్వు చాలా బాగా నాటకాలు ఆడేవాడివని అన్నయ్య చెబుతుంటాడు. వాడి తబ్బిబ్బులై, అవును మేడం, హిందీలో అన్నాడు. చిన్న నాటకం ఆడాలి అంటూ చేయవలసింది చెప్పింది. ఆమె చెప్పినదంతా విని ఆ వంటవాడు కంగారు పడ్డాడు. కానీ ఎలాగో ఒప్పించింది. ఆ తర్వాత ఆ లైన్ కట్ చేసి రామసుబ్బారావుకి ఫోన్ చేసింది. సార్, నేను శుభోదయ పత్రిక విలేకరిని మాట్లాడుతున్నాను. పొగాకు ధర ఇంత అకస్మాత్తుగా పెంచే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ చర్య మీద మీ అభిప్రాయం ఏమిటి? అవతల రామసుబ్బారావు ఈ వార్త విని నిశ్చయంగా ముందుకు తులిపడి ఉంటాడని ఆమె భావించింది. నిజంగా అలాగే జరిగింది. ఆ క్షణం నాటికి అతడు 2 కోట్లకు పైగా పొగాకు అమ్మకం విషయంలో ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో ప్రవేశించి ఉన్నాడని ఆమెకు తెలుసు. ఎవరు చెప్పారు మీకు? అవతల నుంచి ఉద్వేగం నిండిన కంఠంతో అతడు అడిగాడు. ఇప్పుడే సహాయ మంత్రి ప్రబోద్ ముఖర్జీ ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఈ విషయం వెల్లడించారని మాకు వార్త వచ్చింది. ఈ వార్తతో పాటు మీ అభిప్రాయం కూడా కనుక్కుని వేయమని మా ఎడిటర్ అన్నారు. అందువల్లే మీకు ఫోన్ చేశాను. అవతల నుంచి రామసుబ్బారావు వినడం లేదు, ఆలోచనలో ఉన్నాడు. విజ్ఞాన భవనా అని అడిగారు. అవును సార్ అంది అనూష. ఆయన అక్కడే ఉన్నారు, కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తాను. ఎంత? 246392. ఆమె ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే ఫోన్ కట్ అయింది. సరిగ్గా 5 నిమిషాలు ఆగి ఆమె తిరిగి ఢిల్లీ ఫోన్ చేసింది. హరిసేన్ అందుకున్నాడు. ఈసారి వాడి కంఠంలో విజయం సాధించిన గర్వం తొంగి చూస్తుంది. ఏం జరిగింది హరిత అని అడిగింది. ఆ సుబ్బారావు ఫోన్ చేశాడు మేడం, ప్రబోద్ ముఖర్జీ కావాలన్నాడు. ఆయన భోజనంలో ఉన్నారని చెప్పాను. తనెవరో చెప్తే వస్తారన్నాడు. నిమిషం తర్వాత మళ్ళీ ఎత్తి స్వరం మార్చి మాట్లాడాను. హలో, నేను సాబ్ రామసుబ్బారావుని మాట్లాడుతున్నాను. మీరు నేను ఎప్పుడూ కలుసుకోలేదు, కానీ కేంద్ర ఆర్థిక మంత్రి వెంకట్రామన్ సాబ్కు నేను బాగా తెలుసు. ఇలా చొరవ తీసుకుని మిమ్మల్ని ఫోన్ దగ్గరికి పిలిచినందుకు నన్ను క్షమించండి ముందు. ఓ మీరా, మీరు తెలియకపోవడం ఏమిటి సాబ్? టొబాకో కింగ్ అని మా వెంకట్రామన్ చెబుతుంటాడు. చెప్పండి, మీకేం చేయగలను? స్వచ్ఛమైన హిందీలో వంటవాడు నమ్రతగా అడిగాడు. ఇప్పుడే తెలిసింది వార్త, పొగాకు ధర పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట.
అప్పుడే వార్త అంత దూరం ప్రయాణం చేసిందా? అది తెలియగానే ఆగలేకపోయాను సాబ్. వెంకట్రామన్ గారికి చేసే ముందు మిమ్మల్ని సంప్రదించడం మంచిదనుకున్నాను. అందుకే భోజనం మధ్యలో మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది. ఇంత అర్ధాంతరంగా ధర పెంచితే మాలాంటి వాళ్ళు ఏమైపోవాలి సాబ్? నాకే 20-30 లక్షల దాకా నష్టం వస్తుంది. కనీసం నెల ముందన్న నోటీసు లేకపోతే. నెల నోటీసా? అవును సాబ్. మేము పెంచుదామనుకున్నది కూడా నెల తర్వాతనే. ఒక్కసారిగా రామసుబ్బారావు కంఠంలో రిలీఫ్ కనపడింది. నిజంగానా? అన్నాడు సంతోషంగా. అవును, ధర పెంచే వార్త నిజమే, కానీ ఇప్పుడు కాదు, నెల తరువాత. ఈ వార్త మీకు చెప్పిన వాళ్ళు బహుశా ఆ విషయం చెప్పడం మర్చిపోయి ఉంటారు. అయినా అంత హఠాత్తుగా ప్రభుత్వం మాత్రం ఎలా ధర పెంచుతుంది? థ్యాంక్స్ సాబ్, చాలా థ్యాంక్స్. అప్పుడే రామసుబ్బారావు తనకి ఇందువల్ల రాబోయే లాభాన్ని లెక్క కట్టుకున్నాడు. అలా కట్టుకుంటేనే ఇంకా ఈ విషయంలో వెంకట్రామన్ సాబ్ దగ్గరికి వెళ్ళనక్కర్లేదు సాబ్ అని నమ్రతగా అడిగాడు. అక్కర్లేదు, ఈ విషయంలో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. థ్యాంక్స్ సాబ్, ఢిల్లీ వచ్చినప్పుడు కలుసుకుంటాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీరు నాకు సాయం చేయాలి. చెప్పండి సాబ్, ఏం చేయమన్నా సంతోషంగా చేస్తాను. మా స్నేహితుడి చెల్లెలు మీ ఊళ్ళో ఒక కంపెనీ, ఏమిటది ఆ స్టాక్ హోమ్, దానికి జనరల్ మేనేజర్ ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఇవాళో రేపో ఇంటర్వ్యూ, కాస్త చెబుతారా? వివరాలు చెప్పాడు. తప్పకుండా సాబ్, ఈరోజే ఇప్పుడే జరుగుతుంది, తప్పకుండా చెబుతాను. థ్యాంక్స్ సుబ్బారావుజీ, మీరు చేసిన ఫోన్ని ఇలా నా కోసం వాడుకోవడం బాధగా ఉంది. అదేమిటి సాబ్, మనం ఒకటి. మీరు విషయంలో నిశ్చింతగా ఉండండి, పోతే ధర పెంచడంలో నెల రోజులు ఆగే విషయం. ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి. వంటవాడు ఉరుఫ్ కేంద్ర సహాయ ఆర్థిక మంత్రి ఫోన్ పెట్టేశాడు. తెరలు తెరలుగా వస్తున్న నవ్వును ఆమె బలవంతంగా ఆపుకొని, థ్యాంక్స్ హరిదా, బాగా చేశావు. పోతే చెప్పిన దానికి నీ వంతు కూడా కలిపి మరింత బాగా నటించావు అంది. ఏం చేశాను మేడం? అదే, నెల రోజుల తర్వాత రేటు పెంచడం. ఆ మాత్రం లేకపోతే నాటకం రక్తి కట్టదమ్మా. ఏదేమైనా థ్యాంక్స్. ఈ విషయం మాత్రం అన్నయ్యతో చెప్పకు. తిడుతాడు, ఉంటాను. మంచిదమ్మా. అనూష ఫోన్ పెట్టేసి బయట గదిలోకి వచ్చేసరికి పండా కూడా ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. ఆమెను చూసి ఫోన్ పెట్టేస్తూ, ఇప్పుడే టీకే టొబాకో కింగ్ ఫోన్ చేశాడు. చాలా పెద్ద ఎత్తులో ఒత్తిడి తెచ్చినట్టున్నావే అన్నాడు. ఆమె నవ్వి ఊరుకుంది. పండా లేస్తూ, ఏ విషయము 4-5 రోజుల్లో తేలుపుతాం అన్నాడు.